Bang Aram, ah, ये लानी ड्यूटी वो दिन है, इरोज़ एक आठ रोज़ इंदु कंडी, रेपन चुदियों को मानें स्तरा, पिसा मौका जाना, इनेला आठ रोज़ का ला, माँ बात इरोज़ एक जीता मित्तडू, इबला लास्ट रोज़ है तेरे फर्स्ट का दा, रेप जीता मियाले, ये लेंद किस्तडू, अंटे, माँ बात को नी नौका कोड़ कूटींडे, गांडी का ओकर रोज़ मुंदु जीता मित्तनन्नडू అబ్బా ఒక్క కొడుకు పుడితేనే ఒక రోజు ముందు ఇస్తుండంటే పది మంది కొడుకులు పుడితే పది రోజుల ముందు ఇస్తుండే అబ్బా ఎంత మంచిగుండో అబ్బా మీ పిల్లలకు ఆలోచన ఎలక పిల్ల అంటుంటే ఆశ మాత్రం ఏడు పిల్ల అంటుంటది ఏదో జోక్ చేసానండి ఓహో మా వేసిన ఈ పెద్ద జోకు నువ్వు వేసిన జోకు ఊళ్ళోళ్ళందరూ ఐదు రోజులు ఆకుంటే నవ్వుతారు మా దాదు గాని టిఫిన్ చేసి అన్నం తిని ఉండు నేను డ్యూటీ కూడా ఎత్తా మా ఆయన బంగారం నేను ఎన్ని మాటలన్నా నా గురించి ఆలోచిస్తాడు మా అమ్మ నాన్న ఎంత మంచి మొగని కట్టి పెట్టిండ్రు ఇదంతా నేను చేసుకున్న పుణ్యం ఎలా శంకరి డ్యూటీ పోతున్నారా లేదురా దుడ్డలగాయ పోతానా నువ్వు కూడా వస్తావా ఇద్దరం కలిసి కాద్దాం ఏమ్రా కట్టం ఆడుతుంది మరి డ్యూటీ పోతే ఎట్టు పోతారా ఏమో ఎవరికి తెలుసు వైనా తెలియకుండా సైడ్ బిజినెస్ పెట్టినట్టు మాకు తెలియకుండా ఆ పని కూడా చెప్తాను ఏమో అరే మెల్లగా చెప్పుర్రా ఇదేమన్నా మహాభారతమారా అందరు చెప్పదు అందుకు ఎవరికన్నా తెలిస్తే జరిగిపోతాయి అన్నా నువ్వు తప్పు చేస్తున్నావే వదిన నిన్ను దేవుడు అనుకుంటుంది వదిన తెలిసిన అనుకో దేవతడి పోచమ్మ కూడా ఇక దేవతడి పోచమ్మ కూడా కాదు కుక్కలు చంపిన ఇస్తారా కానీ బతుకు అగో మా అన్న తను మెల్లగా మాట్లాడుర్రా ఏదో శంకరి డ్యూటీ పోతున్నావు ఇక్కడ ఏం చెప్తాను డ్యూటీ పోతానన్నా మా దోస్తు గారు వెళ్తే ఆయన ఇవాళ అసలే జీతం ఆడే రోజు కదా సరే కానీ జీతం ఆడిడ ఖర్చు చేయకురా ఇంట్లో ఇయ్యి డ్యూటీ పోయిగా సరే అన్న పోతానే ఏదేమైనా కానీ నువ్వు అదినట్లు మోసం చేసే పద్ధతి కాదురా ఇంట్లో బిర్యానీ ఉన్నదని పక్కింటి పెరుగన్నం అద్దంట మారా దేంది దానికే సరే మీకు అర్థం కాదు నేను డ్యూటీకి పోతానా వదిన విని శ్రీరామచంద్రుడు అనుకుంటాందిరా వీని రంకు కథ తెలిసింది అనుకో వదిన గుండె అయిపోతుందిరా అవునరా నువ్వు అన్న నిజమేరా ఈ విషయం ఎట్లయినా మనం వదిన చెప్పాలిరా లేకపోతే తన జీవిత నాశనం అయితేరా జీతం పడ్డదే మరి నా కోసం ఏం తీసుకొచ్చిన ఎందుకన్నా నీ కోసం ఏదన్నా తీసుకురాకుంటున్నా ఇంకో నెల ముందు ఉంగరం చేయించి పట్టుకొచ్చిన ఐ లవ్ యు మరి నా కోసం ఉంగరం తెచ్చినావు మీ ఆవిడకేం తీసుకొచ్చినావు ఏ అదో పిచ్చిది దానికి ఏం తీసుకురాలేదే నీ కోసమే ఉంగరం తీసుకొచ్చిన అది నేను ఏం చెప్తా అది నమ్ముతుంది అది పిచ్చిదైతేనే కదా నువ్వు నా దగ్గర కత్తున్నావు అయితే అది నా కోసం ఎదురు చూస్తుంది లేట్ అవుతుంది నేను పోయేస్తా నమ్మే భార్యలు నమ్మించే భర్తలు ఉన్నంత కాలం నాలాంటి వాళ్ళు మహారాణులే ఏంటండి ఇంత లేట్ అయింది మీకోసం ఎదురు చూస్తున్నా ఇవాళ జీతం పడ్డది కదా నా కోసం ఏమైనా తీసుకొచ్చేదేమో అని ఏం తీసుకురాలే అదేంటండి జీతం పడ్డది కదా తక్కువ రేట్లన్నా కానీ కొత్త చీర కొనుకొస్తారని ఆశపడ్డా జీతం పడితే పైసలు మిగులొద్దా అని అయినా నీకు ఎప్పటికి చీరలేనా ఆ ఉన్న చీరలన్నీ ఏం చెప్తానవే నాకు ఇక్కడ కొత్త చీరలు ఉన్నాయి పండక్కి కొన్న చీరలే కదా
చీరలు అంటే లేకపోయినరు, కనీసం చెప్పులు అన్నది ఇవ్వచ్చు కదా. పైసలు లేవంటే చెప్పులు కొనుకరా చీరలు కొనుకరా అంటే సపడగా తిని పండుకో బావ్. ఇన్ని రోజులు నేనే ఉన్నది ఇమ్మన్నా, ఎందుకంత కోపానికి వస్తానా? సరతి అన్నం తిందంపా. నేను బయట తినొచ్చిన నువ్వు తినిపో. నాకేమద్దు, నీ కోపానికే నిండిపోయింది, నాకు తిండద్దు ఏమద్దు. ఓ ఎవరి మీద అడుగుతానవే, కడుపు కాల్తే నువ్వే లేదు తింటావు. ఇక మాదారు నువ్వు అడుగుతే బతిరాడతా అనుకుంటానవా, నీకే కడుపులో కాల్తే లేదు తింటావు. ఇంకా ఉమ్మట తడ్డి పొట్ట ఎవరా శంకర్యా, నిన్న జీతం పడ్డది కారా, పదినకైనా కొనుకపోయినా ఆరా. కొనుకపోయినరా బంగారు ఉంగరం. అబ్బా అన్న నీలో చాలా మార్పు వచ్చిందన్న, నువ్వు ఉంగరం ఇచ్చావు అంటే ఉదయం చాలా సంబరపడి ఉంటుంది. చాలా సంబరపడ్డదిరా, కానీ నీ ఉంగరం ఇచ్చేటప్పుడు ఆ శోభకంల ఆనందం చూడాలి, నాకు ముచ్చడేసింది. శోభన అంటే వదినకి వెళ్ళాను. అంటే నువ్వు ఇచ్చింది వదినకు కాదా, దానిక దాని వదిన అంటానేంది, అలాంటి వాళ్ళకు వేరే పేరు ఉంటుంది. ఇంతకు నువ్వు వదినకి ఏమి ఇచ్చినా చెప్పు. ఏం తీసుకుపోవాలరా, ఆ ఉంగరం కొనడానికే పైసలు అయిపోయినాయి. సొంత భార్యకు బట్టలు కొనలేవు కానీ దానికి ఎవరికో ఉంగరం కొనిస్తావరా, తూ నీ బతుకు ఇయ్యాడా. నీ అమ్మగా నేను మీతో మాట్లాడరా, నాకు డ్యూటీ టైం అవుతాను, నేను పోతానా. చెప్పాలరా వదిన. మరి అది వదిన అంటే తల్లితోడు సమానం అంటారు కదా, ఈ విషయం నీతో ఎట్లా చెప్పాలో అర్థమైతే లేదు వదిన. ఏం పర్లేదు చెప్పు రే. వదిన శోభ లేదా, ఊక శోభాలు ఇంటి కదా ఆడుతున్నా అన్న. శోభనా, శోభ ఎవరు? అదే వదిన, ఊరో తల్లేదా ఇల్లు ఆ శోభ. అవును వదినే అన్న, ఊక దాని కుంపకే పోతాండు, వచ్చిన జీతం వల్ల దానికే తగలి పెడతాడు. మొన్న బంగారు ఉంగరం కూడా కొనిచ్చిండట, నువ్వు ఇచ్చినా చూసుకుంటున్నావా అనుకో, నీ సంవత్సరం మొత్తం ఆగమైపోతే వదిన. ఏందయ్యా మీరు చెప్పేది, మా ఇద్దరి మధ్య లొల్లు పుట్టిద్దామన్న చిన్న. మా ఆయన గురించి నాకు బాగా తెలుసు, మా ఆయన అసంతుడు కాదు. భూమి తిరుగుడని ఆగిపోతుందంటే నమ్ముతా కావచ్చు, కానీ మా ఆయన అసలు పనులు చేసినట్టే నేను అస్సలు నమ్మ. ఇంకోసారి మీ ఇద్దరు ఆయన గురించి చెప్పాలంటే వచ్చింది అనుకోండి, మంచిగా ఉండ చెప్తాన్నా. నడుము ఇక్కడ నుంచి ఈ ఆడవాళ్ళు ఇంతేరా, ఒక్కసారి భర్తను గుడ్డిగా నమ్మేది అనుకో, పైనుంచి ఆ దేవుడు దిగచ్చి చెప్పినా నమ్మనే నమ్మరు. ఇంకో ఇవాళ మా దోస్తులతో సినిమాకి పోతానే, నచ్చే వరకు లేట్ అవుతుంది, దీన్ని పండుకో. నీ సెల్లు చార్జింగ్ పెట్టు, నేను స్నానం చేసేస్తా. సినిమా పోతానే ఇద్దరు చెప్పింది నిజమే, లొల్లు పెట్టిత్తురు అనుకున్నా, కానీ నిజం చెప్పడానికి వచ్చిర్రు అనుకోలేదు. ఇన్ని రోజులు నా మొగడు రాముడు అనుకున్నా, కానీ వీడు రాక్షసుడు.
శోభా ఓ శోభా తలబిందే శోభా నువ్వా వచ్చినావా ఏడికి పోయేది 3000 తీసుకురామన్నా తీసుకొచ్చినావా 3000 ఎక్కడి మరి ఎందుకు వచ్చినావు అట్టి చేతి నొప్పుకుంటూ వచ్చినావా ఇదేమో ధర్మసత్రం అనుకుంటున్నా పో ఊరిని అక్క ఇది నన్ను 3000 ఎప్పుడు తెమ్మన్నది అయినా ఇది పైసలుంటే నన్ను దగ్గర రానిస్తాంది లేకపోతే పశు కంటీనంగా చూస్తుంది నా కర్మ ఇంటికన్నా పోతా ఇంకింత రాజు ఎటు ఎటు పోయింది ఇది ఎవరింటి పోయింది ఈ సీకట్ పూట గింత నైట్ ఎటు పోయినవే నువ్వు సినిమా పోయినావు కదా ఇప్పుడు అయిపోయిందా సినిమా టికెట్ దొరకలే ఇంటికి వచ్చిన అయినా నువ్వు ఈ రాత్రి ఎటు పోయినావా నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతానవేందే రవ్వోళ్ళింటికి పోయినా అయితే ఏంటి ఇప్పుడు రవ్వోళ్ళింటి కాడ ఈ నైట్ నీకేం పని నువ్వు శోభోళ్ళింటికి ఏం పడిపోయినావో నేను కూడా గదే పడిపోయినా నీ అవ్వ నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పనులు చెప్తావే రేపటి నుంచి నా ముఖం బయట ఎట్లా ఉంచుకోవాలి నీకేమైనా సిగ్గు మనం ఉన్నదా అనే ఏంటి మీరు మీరు కత్తన్నావు నీకు లేని సిగ్గు నాకెందుకు నేను చేస్తే భరించలేవు కానీ నువ్వు చేస్తే ఊకోవన్నా మొగోడు తప్పు చేస్తే ఎవరు ఏమనుకోరే కానీ ఆడ తప్పు చేస్తే మొగోడిని లెక్క వేయలేదు అనుకుంటారు చేసేటప్పుడు కొద్దిలైనా సిగ్గుమానం ఉండానే నువ్వు చేసినప్పుడు లేని తప్పు నేను చేస్తే వచ్చిందా నువ్వు ఎంత కాలం చేస్తావో నేను అంత కాలమే చేస్తా అవసరమైతే నీ ముందే చేస్తా ఏం చేస్తావో చూస్తా నీ అవ్వ నీకు ఎంత పాకరే అరే శంకరి అరే అవ్వా నీ అవ్వ అలా ఎందుకు అంటావా దాన్ని ఇది తప్పు చేసిందే కాక నా వీడికి మొట్టమొదటి నువ్వు చేస్తే తప్పు లేదు కానీ అది చేస్తే తప్పు వచ్చిందా నువ్వు తప్పు చేస్తేనేమో పుణ్యం ఆ తప్పు చేస్తేనేమో పాపమా ఏందే అన్నావు నువ్వు కూడా దానికే మాట్లాడుతున్నావు ఏం కదా అడ్డమైన తిరుగు తిరిగి అడ్డమైన మాటలు వేస్తావు మాట అంటారు నీ నోరెట్లు వచ్చిందా అరే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవనుకో ఒక్క చూర చూర చేత బిడ్డ అయినా నీ పిల్లం వేటోల దగ్గర పోయిందంటే నీకు ఎంత బాధ కోపం కలుగుతాందో నువ్వు కూడా వేటోల దగ్గర పోతే నీ పిల్లానికి అంతకంటే వంద రెట్లు బాధ కలుగుతుందిరా అరే వాళ్ళు ఆడోడు రా కని పెంచిన అమ్మనాన్న ఒళ్ళు పెట్టి మనం పెళ్లి చేసుకొని మనకు చాకరీ చేస్తారు జీవితాంతం మన కష్ట సుఖాలలో పాలు పంచుకుంటారు వాళ్ళ మంచితనాన్ని ఆసరా చేసుకొని మన తప్పుల మీద తప్పులు చేస్తాను అరే ఏదైనా పని చేసేటప్పుడు అది మనం మంచిగానే అనిపిస్తుందిరా అదే పని వేటలు చేస్తే మనకు తప్పు అనిపిస్తుంది ఇక నుంచైనా మారదా అడ్డమైన తిరుగులు తిరగకు నీ మీద ఆశలు పెట్టుకున్న నీ భార్యను మంచిగా చూసుకో అర్థమైందా తప్పే అన్న నేను ఆ తప్పుడు పనులు చేస్తాంటే ఏదో సరదా అనుకున్నా కానీ ఆ తప్పే నా భార్య చేస్తే ఆ బాలని తట్టుకోలేకపోతానన్న ఇక్కడ నుంచి నన్ను నమ్మచ్చిన పెళ్ళాన్ని మోసం చేస్తే ఆ దేవుణ్ణి మోసం చేసినట్టన్నా నన్ను క్షమించన్న రాధిక నన్ను క్షమించే నువ్వు చెప్పినట్టే ఇంట నేను మనిషిగా మారి మంచిగా పని చేసుకొని బతుకుతానే రాధిక ఇకనైనా వాడు మారిండు ఇప్పటి నుంచి మంచి కలిసి ఉండమ్మా నేను తప్పు చేస్తానని నీకు తెలిస్తే నువ్వు నాకు చెప్పాలి కానీ అదే తప్పు నువ్వు చేస్తావా అని అరే శంకరి అది ఎవరితోటి ఎలాంటి తప్పు చేయలేదురా నీలో మార్పు తీయడానికే మీ ఇద్దరం కలిసి నాటకం ఆడినరా మీరు సినిమాకి వెళ్ళగానే ఏం జరిగిందంటే ఏంటమ్మా ఏ టైంలో వచ్చినావు బావా మీ తమ్ముడు ఎన్ని రోజులు మంచోడనుకున్నా ఏం చేద్దాం బావా గంత పని చేసిండు అమ్మా సూత మైకులు లెక్కున్నాడు నువ్వేం బాధపడకు ముళ్ళును ముళ్ళు తొడి తీసినట్టు నేను చెప్పినట్టు చెయ్యి అన్న ప్లాన్ చేస్తే చేస్తావు కానీ నాకు బుద్ధి వచ్చేటట్టు చేసినవే థ్యాంక్స్ అన్న ఇలాంటి పనులు చేసే వాళ్లకు ఈ షార్ట్ ఫిల్మే మార్పు తేవాలి హాయ్ ఫ్రెండ్స్
గైస్, వెల్కమ్ టు తెలంగాణ విలేజ్ ముచ్చట్లు. ఆ వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. యా కొట్టురులన్నీ.